ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో కొన్ని సీట్లలో అనూహ్య ఓటమికి ప్రభుత్వ వైఫల్యాల కంటే కూడా 88 సీట్లు వచ్చినా అనవసరంగా అడ్డమైన వాళ్లను చేర్చుకోవడం వల్లే పార్టీలో కోవట్టులుగా పనిచేయడం, హరీష్ రావు శక్తి సామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకోకపోవడం, మంత్రివర్గ విస్తరణలో అనవసర జాప్యం, ఆ తర్వాత విస్తరణ చేసినా కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం లాంటి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీలో మొదటి నుండి ఉన్నవారి కంటే కొత్త వ్యక్తులకు అనవసర ప్రాధాన్యత ఇవ్వడం, కింది స్థాయిలో కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి వారిని సరిగ్గా వినియోగించుకోకపోవడం, సమన్వయ లోపం, కొందరు ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, కొన్ని ప్రధానమైన సమయాలలో కేసీఆర్ గారి అతిమౌనం, పార్లమెంట్ అంటే రాష్ట్ర సర్కారుకు పెద్దగా సంబంధం లేని కేంద్రంలో సర్కారును నిర్ణయించేవి అవ్వడం తదితర కారణాలే. ఇకనైనా కేసీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాలేవో నీళ్లేవో పసిగట్టాలి. స్వపక్షంలో విపక్షాన్ని పక్కన నెట్టాలి. ఆది నుండి పార్టీ వెన్నంటి ఉన్నవారిని అక్కున చేర్చుకోవాలి.